ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాసేపటి క్రితమే 11 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. 11 మున్సిపాలిటీలు ఎక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, 11 మున్సిపాలిటీల్లో సెన్సిటివ్ ఏరియాల్లో మరీ ముఖ్యంగా బహింసాలో మాత్రం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 900 మంది పోలీసులు ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్స్తో ఫోర్స్తో పాటు మిగతా బలగాలన్నీ రంగంలోకి దిగడం జరిగింది. కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ 142లో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వీరికి పిఎస్ నెంబర్ 142లో వారు ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 3 మున్సిపాలిటీలు ఇటు బైన్సా కావచ్చు, అటు ఖానాపూర్, తర్వాత నిర్మల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే 6 మున్సిపాలిటీల్లో జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, కేతన్పల్లి, హాజీపూర్, అదేవిధంగా లక్సెట్పేట, మంచిర్యాల ఇక్కడ 6. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 1 మున్సిపాలిటీకి, కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్గా 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఓటు హక్కును వినియోగించుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించి మేడంతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ముందుగా మీరే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? అవును, మేము యూజువల్గా క్యూలో నిలబడిన వాళ్ళని ఇబ్బంది చేయకుండా నేను ఎస్పీ గారు యూజువల్గా ఫస్ట్ వచ్చి ఓటు వేస్తాము. అదేవిధంగా ఇట్ ఆల్సో సెన్స్ అ మెసేజ్, అందరూ దయచేసి బయటకు వచ్చి ఈ అమూల్యమైన ఓటు హక్కుని మీరు ఉపయోగం చేసుకోవాలన్న దానికోసం ఇది ఒక మొదటి అడుగు అన్నమాట. ఇప్పటి వరకు ఎలా ఉంది మేడం? ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అంత ప్రశాంతంగానే ఉందా ఇవన్నీ? నిన్న రాత్రి దాకా మేమందరం కూడా రోడ్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. సో అన్నీ ప్రశాంతంగానే ఉంది. ఆల్ పోలింగ్ పార్టీస్ నిన్న ఈవినింగే చేరుకున్నారు. సో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నీ పీస్ఫుల్లే. మొత్తానికైతే ముందుగా ఈ పోలింగ్ బూత్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీనే ముందుగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ మనకు అందుబాటులో ఉంటారు సార్, మీరు ముందుగానే మీరే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక్కడ, ఎలా ఉంది? తర్వాత పోలీస్ సెక్యూరిటీ ఎలా ఉంది? నిన్న చెప్పినట్టు మనకి ఆల్మోస్ట్ 650 మెంబర్స్ తోటి బందోబస్తు జరుగుతుంది. పెట్రోలింగ్, క్లస్టర్ పెట్రోలింగ్, అలాగే ఎస్ఎస్ఎఫ్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, తర్వాత కొంతమంది ట్రబుల్ మోంగర్స్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం ఇంత ముందు జరిగింది. అలాగే సమస్యాత్మక ప్రాంతంలో బూత్లలో సీసీటీవీ కెమెరాస్ పెట్టడము, కొన్ని జంక్షన్స్లో పెట్టడము, సో డిటరెన్స్ కోసం. బేసిక్ ఐడియా ఏంటంటే ఈ ప్రజలకి ఎటువంటి భయభ్రాంతి లేకుండా బయట వచ్చి ఓట్ చేయడానికి, వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి పోలీస్ బందోబస్తు అలాగే జిల్లా యంత్రాంగం అన్ని రకాల సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇక పోలింగ్ కాస్త మందకొడిగా కొనసాగుతున్నా, ఆ తర్వాత మాత్రం పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.